నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. పనస పండు చాలా గంభీరంగా ఉంటుంది, లావుగా ఉంటుంది. అది చెట్టు మొదల నుంచే వస్తూ ఉంటుంది, కాండం నుంచే వస్తుంది. ఎక్కువగా పనస చెట్లు ఆ మొదలకి పైనుంచి కాండం నుంచే వస్తుంటాయి. ఈ పనస చాలా వాసన, సువాసన, సుగంధ వాసన, రుచి చాలా తీయగా ఉంటుంది. షుగర్ డయాబెటిక్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకటో రెండో తినచ్చు, కానీ దీంట్లో అధికంగా ఈ గ్లూకోజ్ ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు అధికంగా ఇది తినటం మంచిది కాదు. ఈ పనసని ఈ పైనుండే పండు తింటాం. తర్వాత ఈ పండ్ల పక్కన పీచు లాంటిది ఉంటుంది. ఈ పనసని కేవలం పండ్లు తినటమే కాదు, పనస కూర వండుకుంటారు. పనస కూరతో పాటు పనస బిర్యానీ, పనస వెజిటబుల్ బిర్యానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది రుచి మామూలుగా ఉండదు. తినని వాళ్ళు ఉంటే పనస బిర్యానీ తినండి. శుభ అశుభ కార్యక్రమాల్లో కూడా పనస బిర్యానీ తయారు చేసి వడ్డిస్తున్నారు. ఈ గింజలు ఉంటాయి లోపల, ఆ గింజలు కూడా వాటిని కూర వండుకోవచ్చు. ఆ పనస గింజలతో కూరే కాదు, చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈ పనస తొనలతో మిల్క్ షేక్ చేసుకుంటే మిల్క్ షేక్ పిల్లలు బాగా ఆస్వాదిస్తారు. ఈ రుచి వాసన రెండు కూడా చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. సాధారణంగా పండ్లలో మాంసకృత్తులు ఉండవు, అధికంగా గ్లూకోజు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్లు, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కానీ పనస యొక్క విశిష్టత ఏంటంటే దీంట్లో మాంసకృత్తులు కూడా ఉంటాయి, కొద్ది శాతం కొవ్వు కూడా ఉంటుంది. అసలు పండ్లలో కొవ్వు ఉండటం అనేది చాలా అరుదు. ఈ విధంగా దీనికి ఒక విశిష్టత ఉంది. మాంసకృత్తులు పిల్లల యొక్క కండ పుష్టికి ఎంతో దోహదపడతాయి. ఇదే కాకుండా కొవ్వుండే మరొక పండు ఉంది, ఆవకాడో పండని, వెన్న పండని, బట్టర్ ఫ్రూట్ అంటారు. పేర్లోనే ఉంది, వెన్న పండు, బట్టర్ ఫ్రూట్ అని, దాంట్లో కూడా కొవ్వు ఉంటుంది. ఈ పండ్లలో కొవ్వు ఉండటం అనేది మాంసకృత్తులు అనేది చాలా అరుదైన సన్నివేశం లాంటిది. దీంట్లో పీచు ఉంటుంది. ఈ పీచు జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచడానికి, జీర్ణ ప్రక్రియ లయబద్ధంగా క్రమబద్ధంగా జరిగి విరోచనం సాఫీగా అవటానికి, మలబద్ధకం లేకుండా కాపాడుతుంది. తద్వారా ప్రతిరోజు విరోచనం సాఫీగా అయితే మొలలు, అరిసె మొలలు, మొలశంక, పైల్స్ ఇవన్నీ ఒకదానికే పేర్లు, రకరకాల ప్రాంతాలు ఒక్కో రకంగా పిలుస్తారు, ఇవి రాకుండా కాపాడుతుంది. మలబద్ధకము నివారించగలిగితే పెద్ద పేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్లు రావు అని శాస్త్రజ్ఞులు పరిశోధనలో వెల్లడించడం జరిగింది. దీంట్లో ఉండే విటమిన్లు, విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, రైబోఫ్లేవిన్ అని, బి కాంప్లెక్స్ సంబంధించిన B2 విటమిన్ ఉంది. విటమిన్ ఏ కంటి చూపును కాపాడుతుంది, విటమిన్ ఏ రేజ్ ఇక్కడ రాకుండా కాపాడుతుంది, విటమిన్ సి ఈ చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా నివారిస్తుంది, విటమిన్ సి శరీరానికి గాయమైనప్పుడు కానీ, ఆపరేషన్ చేసిన తర్వాత త్వరితగతిన పుండు మానాలన్నా కూడా విటమిన్ సి దోహదపడుతుంది. ఈ విటమిన్ ఏ సి రెండూ కలిపి చర్మ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని, గోళ్ల సౌందర్యాన్ని కూడా కాపాడుతాయి. గోళ్ళు చక్కగా అందంగా నున్నగా, ముఖ్యంగా పెళ్ళిగాని యువతులకు ఎంతో శోభనిస్తాయి, కళనిస్తాయి. చర్మము ఈ విటమిన్ ఏ విటమిన్ సి వల్ల నున్నగా, నిగనిగలాడుతూ, కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. ముఖం కళగా ఉంటుంది.
ఈ విధంగా చర్మ సౌందర్యాన్ని రెండు విటమిన్లు దోహదపడతాయి. ఇక వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉంటాయి. మహిళలకైతే పొడుగాటి వెంట్రుకలు మీ సొంతమవుతాయి విటమిన్ ఏ విటమిన్ సి ప్రభావం. దీంట్లో విటమిన్ కే ఉంది. విటమిన్ కే ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు శరీరానికి బ్లేడో చాకో తెగి గాయమైనప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. రక్తం రెండు నిమిషాలు గడ్డగట్టేస్తుంది. రెండు నిమిషాలలో గడ్డ కట్టాలంటే విటమిన్ కే కావాలి. ఆ విటమిన్ కే దీంట్లో పనసలో ఉంది. రైబోఫ్లేవిన్ అనే బి కాంప్లెక్స్ విటమిన్, ఇది లోపించిన వాళ్ళకి నోట్లో చాలా తీవ్రమైన నొప్పితో కూడిన పుండ్లు వస్తాయి. ఆ విధంగా నోట్లో పుండ్లు రాకుండా నివారించబడుతుంది ఈ రైబోఫ్లేవిన్ అనే దాని పదార్థం వల్ల. దీంట్లో ఖనిజ లవణాలు ఉన్నాయి పనసులో, కాపర్, మ్యాంగనీస్, పొటాషియం కూడా ఉంది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ చక్కగా నియంత్రణలోకి వస్తుంది. మందులకు అదనంగా ఇది ఉపయోగపడుతుంది. ఒక్కోసారి మందులు వాడినా కూడా తగ్గనప్పుడు ఈ పనసు పండులో ఉండే పొటాషియం దోహదపడుతుంది. కాపర్, ఈ మూలుగులో ఉండే మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావాలంటే కాపర్ కావాలి. కాపర్ లేకపోతే రక్తహీనత ఉంటుంది. మ్యాంగనీసు మెదడు నుంచి వెన్నుపాము ద్వారా, నరాల ద్వారా కండరాలకు సంకేతాలు, సిగ్నల్స్ వెళ్ళాలంటే కండరాల పనితీరు, నరాల పనితీరు, మెదడు పనితీరు బాగా ఉండాలంటే మ్యాంగనీస్ అవసరం. దీంట్లో మ్యాంగనీస్ ఉంది. దీంట్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరటనాయిడ్స్ శరీరంలో ఉండే ఈ క్యాన్సర్ కారకాలైన పదార్థాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ కారకాలైన పదార్థాలను పరిమాణం తగ్గించి క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఈ క్యాన్సర్లు రాకుండా ఆ ఫ్రీ రాడికల్స్ అనే రసాయన పదార్థాల యొక్క ప్రభావాన్ని తగ్గించగలిగే శక్తి ఈ పనసపండుకి ఉంది. పనసపండు గర్భిణీ స్త్రీలు తినచ్చు, బాలింతలు తినచ్చు, చిన్న పిల్లలు కూడా తినచ్చు, వృద్ధులు కూడా తినచ్చు. అందరికీ, అన్ని వయసు వాళ్ళకి ఆహారంలో భాగంగా ఈ పనసపండ్లు తింటే ఎంతో ఆరోగ్యం. మీకు ఎక్కడ కనపడినా రోడ్డు మీద పనస ఇట్లా తీసి అమ్ముతారు. చాలామంది పనసపండు ఇంటికి పెద్ద తీసుకువెళ్ళి బరువు మేయటం కష్టం. తర్వాత కోసుకున్న తర్వాత దాంట్లో బంక జిగురు ఉంటుంది, చేతులకు జిగురు పడుతుంది. అందుచేత చేతికి జిగురు అంటకుండా చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని కోస్తుంటారు. కనుక అటువంటి శ్రమ లేకుండా మనకి రెడీమేడ్గా తొనలు దొరికితే తొనలు కొనండి. దాన్ని అంతలావు పనసకాయని మోసుకెళ్ళి, పనసపండును మోసుకెళ్ళి కొయ్యటం అదంతా శ్రమతో కూడుకున్న పని. కనుక ఈ పనసపండ్లు మీకు ఎక్కడ దొరికినా ఫుట్పాత్ల మీద పెట్టి అమ్ముతుంటారు, మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు. దాన్ని పనసపండుని ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. దొరికినప్పుడల్లా తినండి. ఇది మావాలను కావాలన్నప్పుడు దొరకదు. ఇది సీజనల్ పండు. ఏ సీజన్లో అయితే ఇది అందుబాటులో ఉంటుందో మీ కంటికి కనపడితే పనసపండును మాత్రం వదిలిపెట్టద్దు, తినండి. అలాగే బిర్యానీ, పనస బిర్యానీ మీరు తినకపోతే ఒక్కసారి తిని చూడండి. పనస బిర్యానీ తింటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టరు.